49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. సో తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆది పురుషు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. సో ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనం అనంతరం ఏదైతే హీరోయిన్ గా అంటే సీత పాత్రధారి కృతి సనన్ అలాగే డైరెక్టర్ ఓం రావత్ ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. సో ప్రశ్న ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఆర్ఎస్ఎస్ సంఘటన జాతీయ అధికార ప్రతినిధి దుర్గా శ్రీరామ్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. ప్రస్తుతం వారితో మాట్లాడదాం. నమస్తే అండి శ్రీరామ్ గారు. నమస్తే అండి. సో శ్రీరామ్ గారు, ఎందుకు ఇది వివాదమైందంటారు? సో అంటే ప్రవర్తించిన తీరుపై మీరు ఏం చెప్తారు అక్కడ? ఖచ్చితంగా ఇది అబ్జెక్షనబుల్ అంశానండి. ఎందుకు, కారణం ఏంటంటే వాళ్ళు తీసిన సినిమా ఈ దేశానికి సంబంధించి, ఈ దేశ సంస్కృతికి సంబంధించిన, వారసత్వానికి సంబంధించిన రామాయణం ఇతిహాసం. దాంట్లో రాముడు కానీ సీత కానీ ఈ రెండు క్యారెక్టర్లు కానీ మిగతా క్యారెక్టర్లు కానీ మనిషి ఎలా ప్రవర్తించాలో, ఎలా విలువలతో బతకాలో చెప్పే క్యారెక్టర్స్. అవి జస్ట్ లైక్ దట్ ఉన్న క్యారెక్టర్ కాదు. రాముడిగా భగవంతుడు మనిషిగా పుట్టి మనిషి ఈ భూమి మీద ఎలా సంచరించాలి, ఎలా విలువలతో బతకాలి అని చెప్పిన క్యారెక్టర్ రాముడి క్యారెక్టర్. అదేవిధంగా సీత క్యారెక్టర్. అట్లాంటి రామాయణాన్ని తీస్తున్నాము మేము, విలువలతో తీస్తున్నాము మేము, ఏదో దేశభక్తితోనో లేదా ఇదే రాముడి మీద భక్తితో మేము తీసామని చెప్పి నిన్నంతా తిరుమలలో అక్కడ మీటింగ్ పెట్టి జై శ్రీరామ్ అని 100 సార్లు మాట్లాడి ఈరోజు విలువలు లేని పని వాళ్ళిద్దరు చేశారు. అది కూడా ఏంటంటే తిరుమలలో మామూలుగానే ఎటువంటి అబ్జెక్షనబుల్ కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు. అక్కడ భక్తితో వెళ్ళాలి, భక్తితో దేవుణ్ణి దర్శించుకోవాలి, వచ్చేయాలి తప్ప ఇలాంటి వికృత చేష్టలకి అక్కడ అవకాశం లేదు. కానీ వీళ్ళు మామూలుగా సీత క్యారెక్టర్ అక్కడ ఉన్నది ఎవరు, కృతి సనన్ హీరోయిన్ గా ఉన్నా కూడా హీరోయిన్ ని ఆ ప్రాంతంలో ముద్దు పెట్టుకోవడం అనేది, కౌగిలించుకోవడం అనేది తప్పు. అటువంటిది సీత క్యారెక్టర్ గా వేసి నిన్నంతా ఏం చెప్పారు, సాధ్వి సీత అమ్మాయిని గురించి ఎక్కడ కృతి సనన్ అని తక్కువ గాను జానకి అని సీత అని ఎక్కువగా చెప్పారు. అంటే ఈ సినిమా మేని ఏదైతే కొన్నాళ్ళు ఉంటుందో అప్పటి వరకు కూడా ఆ అమ్మాయిని సీతగానే చూస్తారు సామాన్య ప్రేక్షకులు. సో ఇప్పుడు కృతి సనన్ సీతగానే చూస్తున్నారా? సో ఆ విషయంలోనే అది వివాదం అయిందంటారా? అలా చూడండి, ఆ ఒక్కటి మాత్రమే కాదు, ఆ ఒక్కటి మాత్రమే కాదు, సామాన్య ప్రేక్షకులు ఆ విధంగా చూస్తారు. ఎందుకంటే ఈ రోజు కూడా రాముడు అంటే అరుణ్ గోవిల్ ని చూస్తారు హిందీ వాళ్ళందరూ కూడా. ఎందుకంటే రామాయణం తీసినప్పుడు రాముడు క్యారెక్టర్ ఏదైతే వేశాడో ఆ అరుణ్ గోవిల్ ఈ రోజు కూడా రాముడు అని చెప్పి ఆయన మామూలు ఎయిర్పోర్ట్ లో కలిసినప్పుడు అందరు నమస్కారాలు పెడుతుంటారు, ఆయన కాళ్ళకి నమస్కారం పెడుతుంటారు. అంటే ప్రజలు చూసే విధానం ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏదో మనం ఏదో క్యారెక్టర్ చేసేసాము అయిపోయింది అంటే కాదు, దాని తర్వాత ఆ క్యారెక్టర్ తర్వాత అది మీకు మీ మీద పెట్టే బాధ్యతను కూడా మీరు నిర్వహించగలిగినప్పుడే అలాంటి క్యారెక్టర్ చేయాలి. అది ఒకటి. అలాంటి సీత క్యారెక్టర్ ని అక్కడ ముద్దులు పెట్టుకోవడం, కావిలించుకోవడం అనేది ఒక తప్పు అయితే, రెండోది పైగా వాళ్ళు మామూలుగా ఏదో కావిలించుకోవడం ముద్దులు పెట్టుకోవడానికి కాకుండా వాళ్ళు దర్శనం చేసుకొచ్చిన తర్వాత వాళ్ళకి భగవంతుడికి సంబంధించిన శేషవస్త్రాలు దేవాలయం వాళ్ళు ఇచ్చారు. ఆ శేషవస్త్రాలు ఒంటి మీద ఉండగా ఇలాంటి వికృత చేష్టలు చేశారు. ఇది మరింత జుగుప్సకరం. అంటే పవిత్రమైన శేషవస్త్రాలని ఒంటి మీద పెట్టుకుని ఇలాంటి కాషాయం ఉంటేనే చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అలాంటిది ఇక్కడ అంటే శేష ఒంటి మీద శేషవస్త్రాలు, ఇద్దరు కూడా శేషవస్త్రాలు పెట్టుకుని ఇలాంటి జుగుప్సాకరమైన పనులు చేయడం అనేది ఖచ్చితంగా అబ్జెక్షనబుల్. హిందువుల మనోభావాలని ఖచ్చితంగా దెబ్బతీసింది. వెంటనే ఖచ్చితంగా ఆ ఎవరైతే ఓం రావత్ ఉన్నాడో ఓం రావత్ లేదంటే అలాగే కృతి సన్న ఇద్దరు కూడా అక్కడ చేసిన చేష్టలకి హిందువులకి క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా. సో శ్రీరామ్ గారు, అయితే అంటే ఇక్కడ మనకి మరొక వాదన కూడా వినిపిస్తుంది, దర్శనం చేసుకుని వచ్చారు అంటే తను వెళ్ళిపోతూ, అంటే చాలా చోట్ల క్యాజువల్ గా జరిగేది అక్కడ ఇండస్ట్రీలో అని నేను అన్ను. సో అన్ని చోట్ల కూడా ఇప్పుడు బాయ్ చెప్పేటప్పుడు హగ్ చేసుకుని ఇలా చాలా చోట్ల, అంటే ఆ సంస్కృతి మన వరకు కూడా వచ్చేసింది. సో ఇటువంటివి చాలా ప్రదేశాలు మనం చూస్తున్నాం. సో అంటే తను వెల్త్ గాడ్ బ్లెస్ యూ అని కూడా ఓం రావత్ చెప్పారు ఏదైతే తను అలా హగ్ చేసుకున్నప్పుడు. ఏదైతే సీత పాత్రని నేను వేయడం ద్వారా తర్వాత ఆ సీత పాత్ర మీ మీద పెట్టే బరువును కూడా మీరు మోయగలిగితేనే అలాంటి పాత్రలు వేయాలి. ఒకటి, రెండు, దేవాలయం వాళ్ళు మీ మీద గౌరవంతో, మీ మీద గౌరవం ఎందుకు మీకు ఇచ్చారు, నువ్వు కృతి సననని నీకేం గౌరవం ఇవ్వరు ఎవరు, ఓం రావత్ అయితే ఎవరు గౌరవం, నువ్వు రామాయణాన్ని తీసిన ఒక సినిమా డైరెక్టర్వి హీరోయిన్ కాబట్టి నిన్న అంత చక్కగా స్వామీజీని తీసుకొచ్చి మీరు అంత కార్యక్రమం బాగా చేశారు కాబట్టి మిమ్మల్ని గౌరవించి మీకు శేషవస్త్రాలు ఇచ్చారు, లేకపోతే ఆఫ్టర్ ఆల్ మీరు అంతా ఎవరు అసలు. అలాంటిది భగవంతుడి శేషవస్త్రాలని ఒంటి మీద ధరించి పవిత్రంగా ఉండవలసిన సమయంలో ఇలాంటి వికృత చేష్టలు చేయడం జుగుప్సాకరం. ఇది అబ్జెక్షనబుల్.
అంటే మీరు భగవంతుడి శేషవస్త్రాలను కూడా అవమానించారు మీరు. మీ ఇప్పుడు మీరేమంటున్నారంటే, సాధారణంగా అందరూ ఇప్పుడు కావలించుకోవడం, బాయ్ బాయ్ చెప్పుకోవడం అనేది కామన్ అయిపోయింది అంటున్నారు. ఇది మన సంస్కృతి కాదు, మేము చెప్తున్నది అది. అంటే అంటే మన అసలు మన సంస్కృతి కాదు కొన్ని, అంటే ఈ వివాదాస్పదం సంబంధించి ఏదైతే వివాదం అవుతుందో దీనికి సంబంధించి అంటే ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని ఒక వాదన వినిపిస్తుంది. జనరల్ గా వెళ్ళేటప్పుడు అంటే మన సంస్కృతి కాకపోయినా మన మన దేశంలో కూడా వచ్చేసింది కదా సంస్కృతి, ఈ చిన్న విషయాన్ని ఎందుకు అలా చూస్తున్నారన్న ఒక వాదన ఇదే వస్తుంది. మన సంస్కృతి కాని దాన్ని మనం ఓన్ చేసుకోవడం అనేది తప్పు. అలాంటిది మళ్ళీ మా తప్పుని మళ్ళీ కప్పిపుచ్చుకోవడానికి ఇదంతా కామనే కదా అంటాం, ఇంకా తప్పు. సో మన మీరు ఏం చేస్తున్నారు, మీరు అలాంటప్పుడు మీరు రామాయణం తీయక్కర్లా. ఆ రామ్ గోపాల్ వారి మీద తీసాడు అలాంటి సినిమా తీసుకోండి. రామాయణం తీస్తూ రామాయణం రిలీజ్ టైంలో మీరు ఏదైతే మీరు పవిత్రంగా ఉంటుందని మీ సినిమా పవిత్రత కోసం, మీ సినిమా అభివృద్ధి కోసం తిరుమలకి వచ్చి పవిత్రత ఇక్కడైతే ఉంటుందని భావించి పవిత్రత అక్కడికి వచ్చి అక్కడ మనం ఈ పిచ్చి వేషాలు వేయడం అనేది మాకు అభ్యంతరం. సో సో ఆ అందువల్ల మీ దేవాలయంలో అంటే అంత పవిత్రమైన తిరుమల దేవస్థానంలో ఆలయ ప్రాంగణంలో అది అంటే ఆ కల్చర్ వచ్చి ఎంత సహజమని కొంతమంది చెప్తున్నప్పటికీ కూడా ఆ ప్రదేశంలో ఆలయ ప్రాంగణంలో చేయడం తప్పంటారు మీరు. ఏ ప్రదేశంలో చేసినా మాకు అబ్జెక్షన్బుల్లే, కానీ ఆ ప్రదేశంలో చేయడం ఇంకా అబ్జెక్షన్బుల్ అని చెప్తున్నాను. మన సంస్కృతి కాని దాన్ని మీరు మీరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి, లేదంటే దూరం నుంచి బాయ్ బాయ్ చెప్పండి. ఎందుకు ముద్దులు పెట్టుకొని కవులు ఇచ్చుకుంటేనే బాయ్ చెప్పాలి అవుతుందా? ఎవరు చెప్పారు మీకు అది? ఎవరు చెప్పింది మీ సంస్కృతి అది? అందువల్ల మీరు ఈ సంస్కృతికి సంబంధించిన వాళ్ళైతే, ఈ సంస్కృతికి సంబంధించిన సినిమా మేము తీసాము అని చెప్పుకునే వాళ్ళైతే మీరు ఇటువంటి పనులు చేయకండి. మీరు రామ్ గోపాల్ వర్మ అయితే మేము అసలు అబ్జెక్షన్ పెట్టేవాళ్ళం కదా ఈ దీని మీద, ఎందుకంటే అతని తరహా అంతే కాబట్టి అతను అలా వదిలేస్తాం. మీరు కూడా అదే తరహానా అంటే చెప్పండి మీ ఇప్పుడు సినిమా. రామ్ గోపాల్ వర్మ ఒకవేళ అంటే మీరు చెప్పినట్టుగా అటువంటి సినిమాలు ఏమైనా తీసి ఆలయ ప్రాంగణంలో మరి అట్లా అలా అటువంటి సందర్భాలు ఏమైనా వస్తాయని చెప్తారు? రామ్ గోపాల్ వర్మ అయితే ఇంతకన్నా గట్టిగా చెప్తాం, కాకపోతే ఏంటంటే ఒక పిచ్చి కుక్కను వదిలేసినట్టు రామ్ గోపాల్ వర్మని మేము వదిలేస్తాం. ఎందుకంటే పిచ్చి కుక్క దాని మీద తెలియదు, దాన్ని కొట్టినా తెలియదు తిట్టినా తెలియదు, పాపం పిచ్చిలో ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం, కాకపోతే కేసు పెడతాం. ఇలాంటి వాళ్ళు మేము బాధ్యతగా ఉన్నామని చెప్తున్నారు, బాధ్యతగా ఉన్నామని చెబుతూ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ మాకు అబ్జెక్షన్. మీరు రాముడి, మీరు రామాయణం తీస్తున్నాము, రాముడి ఆ సినిమా వేస్తుంటే, సినిమా థియేటర్ లో సినిమా వేస్తుంటే హనుమంతుడు వచ్చి కూర్చుంటాడు మీరు అట్ట చెప్తున్నారు, అది సినిమానే కదా. అది సినిమాలో హనుమంతుడు ఎలా వస్తాడు, థియేటర్ లో హనుమంతుడు ఎలా వస్తాడు అని మాట్లాడలేదు మీరు. మీరు సినిమా వేస్తున్న ప్రతి థియేటర్ కి హనుమంతుడు వస్తాడు అని చెప్పి మీరు ఒక కుర్చీని రిజర్వ్ చేస్తున్నారు. అవును. అట్లాంటప్పుడు అదే పవిత్రతని మీరు ఇక్కడ మెయింటైన్ చేయాలి కదా, ఇది సో మా అది ఒక ప్రశ్న. నమ్మకం ఖచ్చితంగా, ఎక్కడ రాముడి నామస్మరణ జరుగుతున్నా ఎక్కడ హనుమంతుడు వస్తాడు అన్న ఇది వాళ్ళు నమ్మి అమ్మా ఒక సీట్ నల్లా రిజర్వ్ చేశారు. ఒక మీ అమ్మ చెప్పిందని చెప్తున్నాడు, ఓమరావతి అని చెప్తున్నాడు, మా అమ్మ చెప్పింది ఈ మాట అని చెప్తున్నాడు, వెరీ గుడ్, శభాష్. మీ అమ్మ చెప్పలేదా రోడ్ల మీద వేరే ఆడవాళ్ళని ముద్దులు పెట్టుకోకూడదు, కవిలించుకోలేదు కూడదని మీ అమ్మ చెప్పలేదా? ఇది మా ప్రశ్న. దేవాలయాల్లో ఎలా ప్రవర్తించాలో మీ అమ్మ చెప్పలేదా? ఇది మా ప్రశ్న. మీ అమ్మ కొన్ని మాత్రమే చెప్తున్నా, కొన్ని మాత్రమే నువ్వు తీసుకుంటావా? భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా ప్రవర్తించాలి? గుళ్ళోకి వెళ్ళేటప్పుడు మనం చెప్పులు ఎందుకు తీసేస్తామండి? ఆ చెప్పులు వేసుకెళ్తే ఏమవుతుంది, దేవుడు ఎక్కడ లేడని మాట్లాడితే? అలా కాదు కదా, మనం ఒక సంస్కృతికి సంబంధించిన వాళ్ళం, కొన్ని మర్యాదలు, కొన్ని ఆచారాలు, కొన్ని వ్యవహారాలు ఉంటాయి, వాటిని పాటించేటట్టయితే గుళ్ళకి వెళ్ళండి, లేకపోతే మీ ఇంట్లో మీ ఏడుపు మీరు ఏడవండి. అంతే తప్ప గుళ్ళకు ఇలాంటి పవిత్రత ఉన్న ప్రదేశాల్లో మీరు పిచ్చి వేషాలు వేస్తామంటే మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. దీనికి వెంటనే క్షమాపణ చెప్పకపోతే రేపొద్దున్న మీరు తీసే సినిమాని, రిలీజ్ కాకపోయే సినిమాని ఆపడానికి కూడా ఏమాత్రం వెనకాడం. మీరు ఒక పక్కన సంస్కృతిని అవహేళన చేస్తూ అదే సంస్కృతికి సంబంధించిన రామాయణం మీద మీరు వ్యాపారం చేద్దాం అనుకుంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. మీరు దాని గురించి మంచి ఏమైనా చెప్తే మేము ఒప్పుకుంటాం, కానీ మీరు ఒక పక్కన మంచి చెప్తున్నామని చెబుతూ వేరే సంస్కృతి, ఈ సంస్కృతికి సంబంధించిన సినిమా చేస్తూ వేరే సంస్కృతికి సంబంధించిన పిచ్చి వేషాలు వేస్తామంటే మేము ఒప్పుకోము. ఇది ఓకే. సో మేము అంటే చెప్పేది. మీరే మీరే చెప్పారు కదా శ్రీరామ్ గారు ఏదైతే ఇంత చక్కగా కార్యక్రమం నిర్వహించారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ చక్కగా అంత బాగా చేశారు, స్వామీజీని పిలిచారు అంత బాగా జరిగిందని. సో అంటే ఈ ఒక్క ఇన్సిడెంట్ తో అడ్డుకుంటామనడం ఎంతవరకు సమంజసం అంటారు? మేము అడ్డుకోండి, మీరు క్షమాపణ చెప్పండి, మీరు చేసిన పిచ్చి వేషాలకి మీరు క్షమాపణ చెప్పండి. మీరు అక్కడ తప్పు చేశారు, తప్పు చేసిన ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో చేసిన వాడు గొప్పవాడు. మీరు భగవంతుడు, మామూలు మనుషుల దగ్గర మీరు తప్పు చేయలేదు, భగవంతుడి దగ్గర తప్పు చేశారు. పైగా భగవంతుడు శేషవస్త్రాలు ఒంటి మీద ఉండగా చేశారు ఆ తప్పుని, రెండు తప్పులు. మామూలుగా చేయడమే తప్పు అంటే భగవంతుడు శేషవస్త్రాలు ఉన్నంతసేపు మీరు చాలా పవిత్రంగా ఉండాలి, ఆ పవిత్రతను కూడా మీరు మంటగలిపారు కాబట్టి మీరు క్షమాపణ చెప్పండి అంటున్నాం. క్షమాపణ చెప్పకుండా మేము ఇలాగే వెర్రితల్లు వేస్తుంది, మేము మా ఇష్టం వచ్చిన వెర్రితల్లు వేస్తుంది, మా సంస్కృతి వేరే అంటే మీ సంస్కృతికి సంబంధించిన సినిమాలు మీరు తీసుకోండి, మా సంస్కృతికి సంబంధించిన సినిమాలు మీరు తీస్తే అడ్డుకుంటాం. ఓకే. సో ఇప్పుడు ఓం రావత్ అలాగే కృతి సేనన్ ఇద్దరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు మీరు.
ఖచ్చితంగా ఖచ్చితంగా హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. అలాగే ఆలయ పవిత్రత, ముఖ్యంగా ఆలయ పవిత్రతను దెబ్బతీశారు. ఈ ఆలయ పవిత్రతను దెబ్బతీయడం అనేది మహాపాపం. అందువల్ల వెంటనే దేవదేవుడికి క్షమాపణ చెప్పండి. హిందువుల మనోభావాలు మీరు దెబ్బతీసినందుకు హిందువులకు క్షమాపణ చెప్పండి. చక్కగా మీ సినిమాని మీరు రిలీజ్ చేసుకోండి. మీరు బాగుండండి. అంతేగాని మేము మా ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తాం. మీరు మాత్రం కళ్ళు మూసుకుని ఉండాలంటే హిందువులు కళ్ళు మూసుకుని ఉండడానికి సిద్ధంగా లేదు. ఓకే, సో రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ దుర్గా శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మనం చూసాం దుర్గా శ్రీరామ్ గారు చెప్తున్నారు, ఏదైతే ఎటువంటి కల్చర్ ఉన్నా, ఎటువంటి పాశ్చాత్య దేశాల కల్చర్ ఉన్నా ఎక్కడైనా అది ఓకే, కానీ తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా ఆలయ ప్రాంగణంలో అది కూడా వారిని గౌరవించి ఇచ్చిన స్వామివారి శేష వస్త్రాలు ఒంటి మీద ఉండగా ఇటువంటి పనులు చేయడం సమంజసం కాదు. ఖచ్చితంగా డైరెక్టర్ ఓం రావు అలాగే హీరోయిన్ కృతి సనన్ క్షమాపణ చెప్పాలి, లేకపోతే సినిమాను అడ్డుకుంటామంటూ దుర్గా శ్రీరామ్ గారు చెప్తున్నారు.